తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉదయం నుండి ఆలయాలకు సాంప్రదాయబద్ధంగా దర్శనాలకు బారులు తీరారు. ఈ కార్యక్రమానికి రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఆలయ చైర్మన్ ప్రభాకర్, ఆర్యపురం కోఆపరేటర్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్ల శంకర్రావు పూలమాలలు వేసి సాల్వతో కమిటీ సభ్యులు సత్కరించారు. రాజమండ్రి ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ ఒక మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అనం కళాకేంద్రంలో మేము చేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పూజలు ఈవేళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘనంగా నిర్వహించినటువంటి పురందాస్ ప్రభాకర్ గారు, ఈ ఆలయం యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి వారిని కూడా వాళ్ళు సత్కరించడం జరిగింది. అనేక దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతలతో ప్రభాకర్లు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి కూడా మంచి జరగాలని దేవుడు వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్యాన్ని వారిని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అంటే చాలా పవిత్రమైనటువంటి దినం. ఇవాళ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో ఒక ఈరోజు పర్వదినం కనుక మా దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళు అందరూ, అంటే మన పూర్వదాస్ ప్రభాకర్ గౌ సూర్యప్రకాశ్ రావు ఇలాంటి వాళ్ళందరూ పెద్దలందరూ కూడా దీని ట్రస్ట్ బోర్డు ఉండి ఆ భగవంతుడికి అన్ని సేవలు చేయడం జరుగుతుంది. అందువల్ల ఇవాళ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. ప్రసాదాలు కానీ మిగతా విషయాలు కానీ ఇంకా పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా సన్మానం చేయించడం కూడా జరిగింది. ఆ ఏడు కొండవాడి యొక్క ఆశీస్సులు ఈ రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతికి పెద్ద పండుగ కనుమ ముక్కర్మ మూడు రోజులు కూడా భోగి ఈ నాలుగు రోజులు కూడా ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా ఆనంద సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దర్శనం చేసుకుంటే మన అన్ని దుఃఖాలు పోతాయి, పెళ్ళి కాని వాళ్ళకి అందరికి పెళ్ళిళ్ళు జరుగుతాయి, సుఖశాంతులు వస్తాయి, అన్ని రోగాల్ని కూడా అతను విముక్తి చేస్తాడు అని నేను అందరినీ ప్రార్థన చేసి ఈ దేవుడిని తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను, దీవెనిస్తున్నాను.